హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రమను నమ్ముకొని నిత్యం శ్రమించే ప్రతి శ్రామికునికి తెలుగు మిసైల్ ఛానల్ సెల్యూట్ చేస్తుంది. మేడే. ఎవ్రీ ఇయర్ మే ఫస్ట్ రోజున మేడే లేదా శ్రామిక దినోత్సవం మనం జరుపుకుంటాం. అసలు మేడే ప్రత్యేకత ఏంటి, దాని వెనుకున్న చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేడే గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకోవాలి. 1780 నుండి 1850 మధ్యలో బ్రిటన్లో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దీనితో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ, ఇండస్ట్రీస్ పూర్తిగా మారిపోయాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో మొదలవ్వడానికి కొన్ని కారణాలున్నాయి. అవి ఏంటంటే, 17వ శతాబ్దం నుండి బ్రిటన్ రాజకీయంగా స్థిరంగా ఉంది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ప్రాంతాలు ఒకే రాజు పరిపాలనలో ఉన్నాయి. ఒకే రాజు పాలనలో ఉండడంతో ఈ మూడు ప్రాంతాలలో ఉన్న సహజ వనరులు, ఇండస్ట్రీస్, మానవ వనరులు సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల తొందరగా అభివృద్ధి చెందడానికి సాధ్యపడింది. బ్రిటన్లోని వాతావరణం కాటన్ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉండడంతో అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాయి. రా మెటీరియల్ కూడా అక్కడ పుష్కలంగా దొరికేది. అంతేకాకుండా బ్రిటన్లో బొగ్గు మరియు ఐరన్ మైన్స్ పక్కపక్కనే ఉన్నాయి. ఐరన్ని ప్యూరిఫై చేయాలంటే బొగ్గుని ఐరన్ ఇండస్ట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ బొగ్గు మరియు ఐరన్ మైన్స్ పక్కపక్కనే ఉండడంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ బాగా తగ్గాయి. దీనివల్ల వాళ్ళు తొందరగా క్వాలిటీ ఐరన్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. ఈ మైన్స్ షిప్ హార్బర్స్కి దగ్గరగా ఉండడంతో ఈజీగా రా మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ రిచ్గా ఉండేది. ఇతర దేశాలతో బిజినెస్ చేసి మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేసింది. ఇలా వచ్చిన డబ్బుని బ్రిటన్లో ఉన్న ధనవంతులు ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. వీరికి పెట్టుబడి పెట్టిన డబ్బు ద్వారా లాభాలు సాధించడంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా హెల్ప్ చేసింది. ఈ సమయంలో బ్రిటిష్ పాపులేషన్ కూడా బాగా పెరగడం స్టార్ట్ అయింది. దీనివల్ల కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఎంతోమంది పనివాళ్ళు ముందుకొచ్చారు. వ్యవసాయంలో కూడా కొత్త కొత్త పద్ధతులు పాటించడంతో పెద్ద ఎత్తున ఫుడ్ సప్లై పెరిగింది. చాలామంది లేబర్స్ ఇంగ్లాండ్కి పని కోసం వలస రావడం మొదలుపెట్టారు. 18వ శతాబ్దం నాటికి బ్రిటన్ సముద్ర మార్గాన ఇతర దేశాలతో వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. బ్రిటన్లో చాలా పోర్ట్స్ ఉండడంతో ఇది సాధ్యమైంది. అంతేకాకుండా బ్రిటన్ అభివృద్ధి చెందడానికి సైంటిస్టులు కీ రోల్ ప్లే చేశారు. జేమ్స్ వాట్ 1765లో స్టీమ్ ఇంజిన్ని కనిపెట్టడంతో పరిశ్రమలలో పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరిగింది. పత్తి నుండి దారాన్ని తీసి దానితో బట్టలు తయారు చేయడం వర్కర్స్కి బాగా ఇబ్బందిగా ఉండేది. పవర్ లూమ్ మెషిన్ని కనిపెట్టిన తర్వాత వాళ్ళకి పనిభారం బాగా తగ్గింది. 1814లో జార్జ్ స్టీఫెన్సన్ స్టీమ్తో నడిచే ఒక లోకోమోటివ్ని కనిపెట్టాడు. దీనితో బ్రిటన్లో రైల్వే వ్యవస్థ మొదలైంది. ఇలా శాస్త్రవేత్తలు కొత్త కొత్త మెషిన్స్ని కనిపెట్టడం, ఇండస్ట్రీస్ పెట్టడానికి తగినంత డబ్బు ఉండడం, రా మెటీరియల్ మరియు వర్కర్స్ అందుబాటులో ఉండడం, మిగతా అనేక కారణాల వల్ల బ్రిటన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా బాగా అభివృద్ధి చెందింది. ఇండస్ట్రీస్ ఓనర్స్కి ఎక్కువగా లాభాలు రావడంతో వారు వర్కర్స్ని ఇంకా ఎక్కువగా పనిచేయమని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. రోజుకి 10 నుండి 16 గంటలు పనిచేయించుకుని తక్కువ జీతం ఇచ్చేవాళ్ళు. పురుషులే కాకుండా స్త్రీలు, చిన్నపిల్లలు ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు. స్త్రీలతో వారు 6 రోజులు పనిచేయించుకొని సండే రోజు సెలవు ఇవ్వకుండా మెషిన్స్ క్లీన్ చేయించేవాళ్ళు. అప్పుడప్పుడు చిన్నపిల్లల చేతులు మెషిన్స్లో ఇరుక్కుని కట్ అయ్యేవి. కొన్నిసార్లు పనిచేస్తుండగానే నిద్ర రావడంతో పిల్లలు మెషిన్స్ మీద పడి చనిపోయేవాళ్ళు. మైన్స్లో ఇరుకుగా ఉండే ప్రదేశాలకు పెద్దవాళ్ళు వెళ్ళలేరు కాబట్టి చిన్నపిల్లల్ని పంపించేవారు. కొన్నిసార్లు ఊపిరి సరిగ్గా అందక మరికొన్నిసార్లు మైన్స్ కూలిపోవడం వల్ల చిన్నపిల్లలు చనిపోయేవారు. ఇండస్ట్రీస్ ఓనర్లు ఎక్కువగా లాభాల మీద దృష్టి పెట్టి వర్కర్స్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. తర్వాత ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిగతా దేశాలకు కూడా వ్యాపించింది. ఇలా రోజుకి 10 నుండి 16 గంటలు పనిచేయడం ఇండస్ట్రీస్లో వర్కర్స్కి కనీస వసతులు లేకపోవడంతో చాలామంది వర్కర్స్ చనిపోయేవాళ్ళు. ఇవన్నీ ఆపడానికి వర్కర్లు అందరూ కలిసి స్ట్రైక్లు చేయడం మొదలుపెట్టారు. దీనిలో 8-hour day మూమెంట్ కూడా ఒకటి. రోజుకి 8 గంటల పని మాత్రమే ఉండాలని వర్కర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
అతి తక్కువ సమయంలోనే ఈ ఉద్యమం ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. యుఎస్ఏలోని ఫిలదెల్ఫియాలో ఉన్న కార్పెంటర్స్ రోజుకు 10 గంటల పని ఉండాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 1864లో చికాగో లేబర్ మూమెంట్ యుఎస్ఏలో మొదలైంది. వర్కర్స్ అందరూ రోజుకి 8 గంటల పని మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ వాళ్ళు 1884లో చికాగోలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో 1 మే 1886 నుండి ఒక రోజుకి 8 గంటల పని మాత్రమే ఉండాలని తీర్మానించారు. వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్స్ ఇంకా నెరవేరకపోవడంతో 1886లో 1 మే 1 తేదీన 300,000 మంది ప్రజలు కలిసి స్ట్రైక్ని చేశారు. రోజురోజుకి స్ట్రైక్లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. 4th రోజు హే మార్కెట్ స్క్వేర్లో జరుగుతున్న స్ట్రైక్ హింసాత్మకంగా మారింది. స్ట్రైక్ చేస్తున్న వారిలో ఒక అతను బాంబు విసరడంతో 7 పోలీస్ ఆఫీసర్లు, 8 సాధారణ పౌరులు చనిపోయారు. 1891లో ఇంటర్నేషనల్ సెకండ్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం 1వ తేదీని మేడేగా జరుపుకోవాలని డిక్లేర్ చేసింది. 66 దేశాల్లో మేడేని అఫీషియల్ హాలిడేగా, మరికొన్ని దేశాల్లో అనఫీషియల్గా జరుపుకుంటారు. ఈ ఉద్యమం స్టార్ట్ అయిన అమెరికాలో మాత్రం మేడే అంత ఆదరణ పొందలేకపోయింది. 1894 నుండి యుఎస్ఏలో సెప్టెంబర్లో వచ్చే 1st మండేని లేబర్ డేగా జరుపుకుంటారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.